வர மேரி தனையா பிரபோதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா அந்தால தாரு தெஞ்சே நாகை அம்பார வீதிலோ அவதாரமூர்த்தி ஏசைய கீர்த்தி அவன்னி சாட்டுச்சு அந்தால தாரா அருதின்சே மாக்கை அம்பார வீதிலோ அவதாரமூர்த்தி ஏசைய கீர்த்தி அவானி சாட்டுச்சு
शाले मो राजा नागारेलो ये सोने बेदा पूछो ये रिगी नादारी तो लगी ना वेला यदलो क्रूंगे ते ये सैया तारा ये पाटी वो स्वामी कड़कू अंदाला तारा रुदेंचे नाकै अंबारा वेदिलो अवतारा मूर्ति येसय्या कीर्ति आवानी चाटुचु పవిత్రుడు ప్రియసుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో వందనములదా తెలియచేస్తూ ఉన్నాను. ఈ 2021 మరి మనం ఈ యొక్క సెప్టెంబర్ మాసంలో అడుగుపెడుతూ ఉన్నాం. ఈ సెప్టెంబర్ మాసానికి దైవ సందేశాన్ని మీరు విని ఆత్మీయ మేలులు పొందాలని మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని చేత ప్రతిష్ట చేయబడిన ఒక స్థలాన్ని గురించి మనం వింటా ఉన్నాం. ఆ స్థలం బేతేలు. బేతేలు అనగా దేవుని ముఖము అని. అబ్రహాము మనవడైనటువంటి యాకోబు గారు తాను మేనమామైన లాభాలను సమస్తము కూడా తరుముకుంటూ వస్తూ ఉన్నప్పుడు విడిచిపెట్టి దాసీ దాసీ రాళ్లను తనకున్న ఉపనిపత్తులను సమస్తమును కూడా విడిచి ఈ లోకములో ఉన్న వాటిని విడిచిపెట్టి అరణ్యములో నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. తెలియని సుదూర ప్రాంతమునకు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఆ రాత్రి సమయమున ఒక రాయిని తీసి ఆ రాయిని ప్రతిష్ట చేసి బేత్ హెల్ అన్నాడు. అనగా ఇది దేవుని ముఖమే అనే అర్థం. అనగా దేవుణ్ణి ఆరాధించే స్థలముగా అది బలిపీఠముగా కట్టి దేవునికి నూనె పోసి అభిషేక తైలము చేసి ఆరాధించినటువంటి ఏకైక వ్యక్తి సర్వ సృష్టిలో ఈ సర్వ ప్రపంచములో అబ్రహాము గారి మనబడైనటువంటి యాకోబు గారు. అలాంటి యాకోబు వారు బేతేలు గురించినటువంటి వివరణలో కొన్ని అవుట్లైన్స్ మాత్రమే మనం ఈ యొక్క సమయంలో వర్తమానం ద్వారా మీరు వీక్షించాలని పితృ యొక్క సుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆదికాండం 12:8 అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలు తూర్పుతోనున్న కొండ చేరి పడమటన బేతేలునకు తూర్పునున్న హాయినకు మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టాడు. అబ్రహాము ఎక్కడ కట్టాడో బలిపీఠం, బేతేలులో కూడా మరి ఆ దేవుని ముఖాన్ని నిర్మించాడు యాకోబు వారు. ప్రియ దేవుని బిడ్డలారా, తన యొక్క పితరులు ఏదైతే చేశాడో అదే పనిని కూడా తన యొక్క యాకోబు వారు చేసి ఉన్నారు. బేతేలు అనగా దేవుని ముఖం. 35:1 ఆది కాండములో మనం చదివినప్పుడు దేవుడు యాకోబును, నీవు లేచి బేతేలుకు వెళ్ళము, అక్కడ వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యేషావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పాడు. ప్రియదేవుని బిడలారా, బలిపీఠం అనగా హృదయాన్ని కుమ్మరించమని, ప్రార్థనతో కూడినటువంటి దేవుని యొక్క ఒక ప్రతిష్టమైన స్థలాన్ని నువ్వు కట్టమని దేవుడైన యావే ప్రభుల వారు చెప్పినప్పుడు ఇదిగో ఆ ప్రభులు వారి మాటకు లోబడ్డాడు. అండ్ గాడ్ సెడ్ ఆన్ టు జాగా, Assurious, go up to Bethel and deliver there and make there an altar unto God that is uprooted unto the wind, those filleted from the face to Esau their brother. యోసేపు యొక్క సహోదరుడైనటువంటి యాకోబు ద్వారా దేవుడు ఈ విషయాన్ని తెలియచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క స్థలం ఉండేటువంటి ప్రదేశాన్ని నువ్వు కడుతున్నావు, కానీ దేవుని ముఖము, దేవుని యొక్క ప్రసన్నత మన మధ్యలో ఉన్నదా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఒక యజమాని దగ్గర, ఒక నమ్మకమైనటువంటి ఉన్నతమైనటువంటి యజమానుడి దగ్గర ఒక పని మనిషి ఉన్నాడు. ఆ పని మనిషి
ఏది చెబితే అది చేస్తా ఉన్నాడు ఆ యజమానికి. ఆ యజమానికి ఎంత డబ్బు ఉందో ఎంత ధనం ఉందో జనాలు కూడా గ్రహించలేనటువంటి అంత ఆస్తు అతనికి ఉన్నది. అయితే ఒకరోజు తనకున్న ల్యాండ్లను తనకున్నటువంటి ద్రాక్ష తోటలను దానికి ఉన్నటువంటి ఆ యొక్క రిసార్ట్స్ను అన్నిటినీ కూడా మనవాడు ఒక పార చూసి వచ్చి మంచి ఎండలో అలసిపోయి వచ్చి ఆ పనివాడి దగ్గర కూర్చొని అంటున్నాడు, నేను బాగా అలసిపోయొచ్చాను, చల్లగా కడుపులో చల్లగా ఉండడానికి ఏదైనా మంచిది తినడానికి రుచిగా ఉండడానికి తీసుకునిరా, నా ఒంటిలో ఉన్న వేడంతా తగ్గిపోవాలని సెలవిచ్చాడు. సెలవిచ్చినప్పుడు ఆజ్ఞ అయా యజమాని వారి ఆజ్ఞ అంటూ ఆ యజమాని వారి యొక్క ముందు తల వంచి వెళ్ళిపోయి ఫ్రిజ్లో ఉన్నటువంటి కీరదోసకాయ తెచ్చాడు. ఆ కీరదోసను కోసి ఆ పళ్ళెంలో పెట్టి ఆ యజమానికి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ ఈచి ఆ లోపలికి వెళ్ళాడు మంచినీరు దా తీసుకొద్దామని. వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆ యజమానుడు దాన్ని ఆరగించుదామని కొద్దిగా తిన్నాడు. రెండు ముక్కలు తిన్నాడో లేదో భయంకరమైన విషసమైనటువంటి చేదు, నోరంతా చేదుగా ఉన్నది. ఓహో, ఈ పనివాడు ఇట్టదా చేశాడా, నాకు చేదు పెడతాడా, యజమాని మాటనే వీడు కరాఖండ చేయకుండా ధిక్కరిస్తాడా, ధిక్కార స్వరముతో వీడు బ్రతుకుతాడా అని ఒక్కసారి నవ్వును వెళ్ళబుచ్చుకొని చిరునవ్వుతో మరలా ఆ పనివాడిని పిలిచి, ఇదిగో కొంత నేను తిన్నాను కానీ ఈ ముక్కలదా నువ్వు తినేసేయమని చెప్పి ఆ ముక్కలదా ఇచ్చేశాడు. ఇచ్చేసినప్పుడు అక్కడే నా ముందే కూర్చొని తినమన్నప్పుడు కింద సతికెలబడి కూర్చొని ఆ ఇచ్చినటువంటి ముక్కలన్నిటిని కూడా నవ్వుతా ఆనందంగా పంచదార కంటే తీయగా దాన్ని నవ్వులేసి మింగుతా ఉన్నాడు. అప్పుడు యజమాని అడిగాడు, సందేహం వచ్చింది, ఏమిరా అంత చేదు ఉన్నదాన్ని నువ్వు అవలీలలుగా తినేస్తున్నావు, ఏమిటి ఇది చేదుగా నీకు అనిపించడం లేదా అన్నప్పుడు, అయా యజమాని వారు మీరు, మాకు నమ్మకమైన యజమాని మీరు, మా నమ్మకమైనటువంటి కాపరి మీరు, ఉన్నతముగా సృష్టించినటువంటి ఒక గొప్ప వ్యక్తివి నీవు, నీ చేత్తో ఏది ఇచ్చినా నాకు చేదేముంటుంది, అది పంచపంచ ప్రణమ్మగా ఉంటుంది, ఆ ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదకరమగా ఉంటుంది. యజమానుల వారా, మీ దగ్గర పనివాణ్ణి నేనేదైనా తినగలను, నీ చేత్తో ఇచ్చేది విషమైన అమృతంగా నేను తాగేస్తాను కదా అని జవాబు చెప్పినప్పుడు కళ్ళముటి నీళ్ళు కంటి నీరు అతనికి ఆగడం లేదు. యజమానికి ఆ మాట చెప్పి గబగబా తిని వంటగదిలోనికి వెళ్ళిపోయాడు. అయితే యజమాని కూర్చొని మదనపడతా ఉన్నాడు. అంటే ఇన్ని సంవత్సరాల నుండి ఇంత నమ్మకమైనటువంటి, ఇదిగో నా యొక్క పనివాడు ఇంత నమ్మకమైన వాడా, ఇన్ని ఆస్తులు ఇన్ని ఉన్నా కానీ నాకు నమ్మకమైన వాడు ఒక్కడను లేడా అని ఆ యొక్క యజమాని మదనపడ్డాడు. నిజమే, యజమాని నిజమైనటువంటి సృష్టికర్త యొద్ద విశ్వాస జీవితంలో మోసగాడైన యాకోబు నమ్మకమైన వాడిగా ఉండి దేవుడైన యావే ప్రభుల వారు సృష్టికర్త అయిన దేవుడు ఏదైతే చెప్పాడో అది దేవునికి బలిపీఠముగా కట్టి రాతిని నిలబెట్టి దాని మీద తైలము పోసి అది బేతేల్ అనగా దేవుని ముఖము అని పేరు పెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యం, ఎంత గొప్ప విధానం! అందుకనే దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 7:28 చూస్తాం, వారికి స్వచ్ఛమైన నివాస స్థలములు బేతేలు అని గ్రామములు, తూర్పునున్న నాహారు, పడమటున్న గేజారు, దాని గ్రామములు షేకు, దాని గ్రామములున్న గాజా, దాని గ్రామములు ఉన్నంత వరకు వ్యాపించాను అని చెప్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, బేతేలు చుట్టూ ఉన్న ప్రదేశాలన్నీ కూడా పచ్చగా సశస్యామలముగా ఆశీర్వదించబడ్డాయి, దీవెనకరముగా ఉన్నాయి, ఆనందదాయకమైనటువంటి సుఖ సంతోషాలతో ఉన్నాయి. బేతేలు అనుభవం అనగా ఆశీర్వాదం, బేతేలు అనుభవం అనగా దేవుణ్ణి ముఖాముఖిగా చూచుట, బేతేలు అనుభవం అనగా మోకాటించి ప్రార్థించుట, బేతేలు అనుభవంగా దేవుని యొక్క మహిమను పుణికి పుచ్చుకునుట. అందుకని యజ్రా అనే భక్తుడు ఈ విధముగా తెలియచేస్తున్నాడు. యజ్రా గ్రంథము 2:28 బేతేలు హాయి మనుషులు 220 ఇద్దరు. ఆ యొక్క మంది దేవుని యొక్క సన్నిధిలో యజ్రా చెప్పినట్టుగా బేతేలులో దేవుని మహిమను పొందినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అదే విషయాన్ని నెహేమియా ప్రభుల వారు, ప్రభులైన యెహోవా సన్నిధిలో నెహేమియా వారు చెప్తా ఉన్నారు. 7:32 బేతేలు హాయి వారు 120 ముగ్గురుగానున్నారు. ఈ జనసమూహం అంతా కూడా దేవుని యొక్క మహిమను గురించి పుణికి పుచ్చుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. అదే విషయాన్ని ఇదిగో ఆమోస్ అనే భక్తుడు చెప్తా ఉన్నారు. ఆమోసు గ్రంథము 4:4 బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయుడి,
గిల్గాలునకు పోయి మరి ఎక్కువగా తిరుగుబాటు చేయడి. ప్రతి పాతకాలమున బలులు తెచ్చి మూడేసి దినములు ఒకసారి దశమ భాగములు తెచ్చి అర్పించండి అంటాడు. దశమ భాగములు వారానికి ఒక్కసారి కాదు, లేదా ఇదిగో నెలకు ఒకసారి కాదు, మందిరములో ఇదిగో మరి సబ్బాతప్పుడో ప్రభు ధనం అప్పుడు ఇచ్చేది కాదు. కానీ ఇక్కడ ప్రవక్త ఆమోసు చెప్తున్నాడు, మూడు దినములకు ఒక్కసారి బలు అర్పించమని. అనగా మూడు రోజులకు ఒకసారి బేతేలు అనుభవంలో మోకాటి మీద ప్రార్థన చేసి నీ గదిలో నీ సన్నిధిలో దేవుని మహిమను కుమ్మరించే వ్యక్తిగా, దినదినము నీ సంఘములో ప్రార్థించే వ్యక్తిగా, మూడు పర్యాయములు ఒకసారి పదిమ దశమ భాగముగా దేవుని యొక్క సమయాన్ని నువ్వు గడిపే వ్యక్తిగా ఉండాలని వాక్యముదా తెలియచేస్తా ఉంది. ప్రియ దేవుని బిడలారా, ఈ విషయాలన్నింటినీ కూడా నీరు కాదన చేయకుండా, దైవిక వాక్య నివృత్తి లేకుండా, బేతేల్ అనుభవంలో నేనున్నాను, బేతేల్ ఆశీర్వాదంలో నేనున్నానని నువ్వు అనుకున్నట్లయితే అది ఆశీర్వాదము కాదు. దేవుడైన యావే సన్నిధిలో ఏలియా శిష్యుడైన ఎలీషా వారు చెప్తా ఉన్నారు, బేతేలను గురించి ఆయన తెలియజేస్తా ఉన్నారు. రాజులు రెండవ గ్రంథం 2వ అధ్యాయం 2వ చరణములో అంటాడు, అండ్ ఎలీషా అండ్ సెడ్ ఆన్ టు ఎలీషా, ట్రై దేర్ ఇస్ ఐ ప్రే ద ఫర్ ద లార్డ్ హ్యాస్ సెంట్ మీ టు బేతేల్, అండ్ ఎలీషా సెడ్ ఆన్ టు హిమ్, యాజ్ ద లార్డ్ లివెత్ అండ్ యాజ్ ద సో లివెత్ ఐ విల్ నాట్ లివ్ దోస్ సో దే వాంట్ డౌన్ టు బేతేల్. ఇదిగో ఏలియా యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు, గనుక నీవు దయచేసి ఇక్కడ నుండమని ఎలీషాతో అరెను. ఎలీషా యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణము చేశారు. ప్రియ దేవుని బిడలారా, ప్రార్థన చేసే స్థలమునకు, దేవుని ముఖమున్న స్థలమునకు, దేవుని దర్శనమున్న స్థలమునకు వారు వెళ్ళారు. ఆ స్థలములలో ఆశీర్వాదాలు పొందారు, ఆ స్థలములలో దీవెనలు పొందారు, ఆ స్థలములలో మహిమను పొందారు. ఇదిగో ప్రియ దేవుని బిడలారా, ఏలియా ఎలీషా వారు ఇదిగో కూడా శిష్యులుగా ఉన్నారు, శిష్యగణముగా ఉన్నారు. ఎలీషా ఏలియా యొక్క నమ్మకమైనటువంటి శిష్యుడుగా, ప్రవక్తగా కొనిపోబడ్డాడు. అలాంటి ప్రవక్త చెప్పిన మాటను ఆయన వింటూ ఉన్నప్పుడు, నిన్ను విడవను నీతోనే వస్తాను అన్నప్పుడు ఆయన వారిని బేతేలునకు తీసుకొని వెళ్ళాడు. బేతేలునకు తీసుకొని వెళ్ళడం ద్వారా జరిగిన కార్యం ఏంటంటే, ఆయన దేవుని చేత నడిపింపబడి అగ్ని రథములు వచ్చి అతనిని పైకి తీసుకొని పోయాయి. ప్రియ దేవుని బిడలారా, ఇదిగో ఎలీషా మాత్రం నిలిచి ఉన్నాడు, రెండంతల ఆత్మశక్తి చేత నిలబడి ఉన్నాడు, దేవుని యొక్క మహిమను ముఖాముఖిగా చూస్తూ ఉన్నాడు, దేవుని యొక్క ప్రసన్నతను బేతేలు అనుభవంలో ఉన్నాడు కాబట్టి ముఖాముఖిగా ప్రవక్త వెళ్ళిపోవటం చూస్తున్నాడు. ప్రవక్త వాడిని దుప్పటి తీసుకున్నాడు, ప్రవక్త కంటే కూడా అద్భుతాలు ఎక్కువగా చేశాడు. బేతేలు అనగా దేవుని ముఖం, దేవుని ముఖకాంతి నీ మీద ఉండాలి అంటే, దేవుని యొక్క ముఖకాంతిలో నువ్వు జీవించాలి అంటే, ఇదిగో యాకోబు చేసినట్టుగా ముఖాముఖిగా దేవునితో పెనుగులాడే అనుభవాన్ని, బేతేలు అనుభవాన్ని, దేవుణ్ణే పట్టుకొని ముఖాముఖిగా పెనుగులాడిన అనుభవాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇక్కడ చూసినట్టయితే 32:30లో యాకోబు ఇదిగో మరి ఆదికాండ 32:30లో చెప్తా ఉన్నాడు, యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అయినను నా ప్రాణము దక్కిందని ఆ స్థలమునకు పెనియేలు అని పేరు పెట్టాను అంటాడు. ఇదిగో బేతేలు అనుభవంలో ఎప్పుడైతే ఈయన వచ్చాడో అప్పుడు ముఖాముఖిగా ప్రభు అయిన యావే వారిని చూస్తా ఉన్నాడు. చూడటమే కాదు ఆయన పట్టుకుంటున్నాడు, పట్టుకోవటమే కాదు ఆయన తొడ మీద కొట్టినప్పుడు తొడగూడి విడిచినా కూడా నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి. ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెట్టాడు. పెనియేలు అనగా మనుషులతోనూ దేవునితోనూ పెనుగులాడి గెలిచాడు కాబట్టి ఇశ్రాయేలుగా మారబడినటువంటి యాకోబు ప్రతిష్ట చేసిన బేతేలు అనుభవంలో నుండి ముఖాముఖిగా దేవునితో కొనియాడబడ్డాడు. బేతేలు అనగా ముఖాముఖిగా దేవునితో మాట్లాడుకోవడం, దేవుణ్ణి చూసుకోవడం. దేవుణ్ణి చూశాడు కాబట్టే ఆ స్థలమునకు అదిగో మరి దేవుని ముఖము బేతేల్ అని పేరు పెట్టబడింది. వాక్యానుసారముగా మనం చదువుతాం, దైవవాక్య నివృత్తిలో మనం చూస్తాం, దేవుని వాక్య విధానములో వాక్యానుసారమైనటువంటి దైవభక్తిని మనం చేసే బిడ్డలుగా ఉండాలి అని వాక్యముదా తెలియచేస్తూ ఉంది ఈరోజు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య విధానములో ఇదిగో మలాకీ అనే భక్తుడు చెప్తాడు, మిమ్మల్ని బట్టి విత్తనములు చెరిపివేతును, మీ ముఖముల మీద
పేడ వేతును పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడ వేతును పేడ ఊడ్చివేసి స్థలము మీరు ఊడ్చివేయబడుదురు. దేవుణ్ణి ముఖముఖిగా దర్శించలేని బేతేలు అనుభవములు లేనటువంటి వారు ఈ విధమైన శ్రమలలో ఉంటారట. ఈ విధమైనటువంటి దేవుని చేత విసర్జింపబడతారు అనే విషయాన్ని మలాకేనే చిన్న ప్రవక్తల వారు దా తెలియజేస్తా ఉన్నాడు. ఇదిగో మరి దేవుని యొక్క మహిమను దేవుని యొక్క బేతేలు అనుభవంలో నీవు ఉండాలి అంటే మత్తయి అనే సువార్తికుడు చెప్తా ఉన్నాడు. మత్తయి సువార్త 11:10. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుచును. దేవుని యొక్క దూతని ముఖాముఖిగా నువ్వు చూస్తావు, నీ మార్గాలన్నీ కూడా స్థిరమైపోతా సిద్ధపడతాయి, సరళం చేస్తాను. నువ్వు ఎందుకంటే బేతేలు అనుభవంలోకి నువ్వు వస్తున్నావు, వచ్చి ఉన్నావు కాబట్టి అని ఆ విషయాన్ని తెలియచేస్తా ఉన్నాడు. దేవుని యొక్క ముఖాన్ని ఇదిగో మరి బేతేలు అనుభవంలో ఉండబట్టి వారు చూడగలిగారు. మత్తయి సువార్త 16:3 అంటాడు, ఉదయమున ఆకాశం ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చిందని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి విచేచించుదురు కానీ ఈ కాల సూచనలు వివేచింపరు. ఈ కాల సూచనలు వివేచింపాలి అంటే సైన్స్ టెక్నాలజీ కాదు, దేవుని ముఖాన్ని నువ్వు దర్శించే అనుభవం కావాలా, ప్రార్థనా జీవితం కావాలా. అలాగ ఉన్నప్పుడు దేవుని ముఖాన్ని నువ్వు దర్శించగలుగుతావు, దేవుని మహిమాన్వితమైన శక్తిని నువ్వు పొందుకోగలుగుతావు, జరిగే జరగబోయే కూడా చెప్పగలుగుతావు. నీకు విరోధముగా నిరింపబడిన ఏ విధ ఆయుధము కూడా నిన్ను వర్ధిల్లింపచేయదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నువ్వు నింపబడతావని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఇక్కడ చూడండి, దేవుని ముఖాన్ని డైరెక్ట్గా చూసి దేవుని శబ్దాన్ని కూడా వారు సాగిలపడ్డారు. 17:16 లోకాసు వార్తలు చూస్తే గొప్ప శబ్దంతో దేవుని మహిమ పరుచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను వాడు సమరయుడు. ఈ సమరయుడు కూడా బేతేలు అనుభవంలో ఉన్నవాడే. దేవుడు చేసిన మహిమను కృతజ్ఞత కలిగి తెలియచేసేటువంటి వాడు సమరీయుడు కాబట్టి ఆ సమరీయుడి గురించి కూడా తెలియచేయబడతా ఉంది. ఈరోజు దేవుని ముఖాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు, దేవుని మహిమను పుణికిపుచ్చుకొని ధైర్యంగా చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు బేతేలు అనుభవంలో నీవు ఉన్నప్పుడు దేవుని మహిమను దేవుని యొక్క కృపను నువ్వు పొందుకుంటావు. అందుకనే ప్రకటన గ్రంథం 6:16 అంటాడు, వాక్యానుసారంగా మనం చూస్తే బండ సందులలోనూ దాగుకునే సింహవశీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చును, దాన్ని తాళ జాలిన వాడెవడు, వాటిని తట్టుకునేవాడెవడు అంటే బేతేలు అనుభవంలో ఉన్నవాడే, దేవుని ముఖాన్ని దర్శించేవాడే. చూడండి, మూడవ తరం వాడైనటువంటి యాకోబు దేవునికి ఆ యొక్క రాతిని ప్రతిష్ఠించి బేతేలు అని చెప్పి బలిపీఠం కట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. మూడవ తరం వారు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మూడు తరాలు. ఈ మూడవ తరం అయినటువంటి యాకోబు ఈ పని చేస్తే ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథకర్త ప్రకటన గ్రంథములో చెప్తా ఉన్నాడు. 4:7 మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటిది. దేవుని ముఖముగా ప్రతిష్ట చేసిన బేతేలు రాయి, బేతేలు అంటే దేవుని ముఖం అని చెప్ప. ఇక్కడ ప్రతిష్ట చేసిన మూడవ జీవి దేవుని ముఖం, అక్కడ ప్రతిష్ట చేసిన పాత నిబంధనలో మూడవ వ్యక్తి యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇక్కడ మూడవ జీవి ఇదిగో మరి మనం చూసినప్పుడు మనుష్యుని ముఖం వంటిది. నాలుగవ జీవి ఎగురుతున్న పక్షరాజు, అంటే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభు అయిన యావే దేవుని గురించి చెప్తా ఉన్నాడు యాకోబు వారు. యాకోబు ఏదైతే దేవుని ముఖం ప్రతిష్ఠ చేశాడో ఆ ముఖాన్ని, ఆ ముఖవశస్సుని, ఆ ముఖపు కవళికలను ఆ నాలుగు రకాలుగా నలుగురు సువార్థికులు సువార్త భాగములో అభివర్ణించారు, దర్శన గ్రంథకర్త యోహోను అభివర్ణించాడు. అదే విషయాన్ని వీళ్ళందరికంటే ముందు కాకుండా ఆ రాయను ప్రతిష్ఠ చేసి బేతేల్ దేవుని ముఖము అని చెప్పి ఆ ప్రదేశాన్ని దీవెనకరముగా ప్రార్థనాపూర్వకంగా చేసినటువంటి వ్యక్తి యాకోబు వారై ఉన్నారు. అందుకనే ప్రియ దేవుని బిడలారా, బేతేలు అనుభవంలోనికి నువ్వు రావాలి. బేతేలు అనుభవంలోనికి వస్తే దేవుని ముఖాన్ని దర్శిస్తావు, దేవుని ముఖమే నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ కనులు ఎప్పుడూ నీతిమంతులపైనే ఉంటాయి. 1 పేతురు 3:12 మనం చదువుతాం, ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునున్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి దూరముగా ఉంటుంది.
దేవుని ముఖము అనగా బేతేలు అనే అనుభవం నీకు దూరం అయిపోతున్నాయి అంటే కీడు చేసే అనుభవంలో ఉన్నావా? దేవుని యొక్క సన్నిధిలో మేలు చేసే అనుభవంలో ఉన్నావా? నువ్వు యాజకుడువైనా, నువ్వు కాపరవైనా, నువ్వు ప్రాస్తవైనా, ప్రబోధకుడవైనా, ఎవరైనా సరే నువ్వు మేలు చేస్తే బేతేలు అనుభవంలోనే ఉంటావు. దేవుని ముఖాన్ని నువ్వు అనుభవిస్తావు. నీ ఇల్లు ఒక బేతేలుగా, నువ్వు ఆశీర్వాదకరమైనటువంటి ముఖ దర్శనము చేసే వ్యక్తిగా, ప్రబోధకుడుగా, స్త్రీసభ మైత్రిగా కొనియాడతావు. అట్టి విధమైన నివృత్తితో కూడిన దైవభక్తి పిత యొక్క సుతుడు సర్వేశ్వరుడు మీకును మీ కుటుంబాలకు మెండుగా అనుగ్రహించాలని మనసా వాచ కర్మణ కోరుకుంటూ బేతేలు అనుభవంలో ఉన్నవారు దేవుని ముఖాన్ని దర్శిస్తారనే అంశం ద్వారా మనం ఈరోజు గ్రహించాం. మనం ఈరోజు తెలుసుకున్నాం ఈ వాక్యాన్ని. అందుకనే మాట్లాడుచూ ఉన్నాడు దైవికమైనటువంటి వాక్యముతో. 2 యోహాను రాసిన 2వ పత్రికలో 1:12లో చెప్తా ఉన్నాడు, అనేక సంగతులను మీకు రాయవలసి ఉండి సిరాతోను కాగితమునోను రాయలేక మనసు లేక మీ సంతోషము పరిపూర్ణము ఉన్నట్లు మిమ్మల్ని కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడ నిరీక్షించుచున్నాను అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలకెంతో ఈ లాక్డౌన్లో ఆశ ఉంటుంది. బిడ్డల దగ్గరికి వెళ్ళాలి, నా విశ్వాసుల దగ్గరికి వెళ్ళాలి, సంఘ కాపురులను చూడాలి, అయ్యి అని ఎంతో ఆలోచనలు ఉంటాయి. కానీ పరిస్థితులు అక్కడ తాళలేదు. పరిస్థితులు చాలా కఠోరంగా ఉన్నప్పటికీ ఇదిగో ప్రవక్త భక్తుడు చెప్తా ఉన్నాడు, అపోస్తలుడు చెప్తున్నాడు, హ్యావింగ్ ఎ మెనీ things to write unto you, I would not write on with the paper and ink, but I trust to come unto you and speak face to face, that our joy may be full. అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. నీవు ఈ లాక్డౌన్ దినాల్లో, ఈ శ్రమల దినాల్లో, ఈ కష్టకాలంలో విమర్శలు, విభేదాలు నువ్వు చేసుకోకుండా, విభేదాలు పుట్టించకుండా బేతేలు అనుభవంలో దేవుని ముఖాన్ని దర్శిస్తూ అందరి కొరకు నువ్వు ప్రార్థన చేయాలని, అందరిని నువ్వు ఆత్మీయంగా చూడాలని, ఆత్మీయమైన ముఖ కవళికలతో ఆశీర్వాదకరమైనటువంటి స్థితిగతుల మధ్య నీవు ఉండాలని ఈ వాక్యమును దా తెలియచేయడం అవుతా ఉంది. కాబట్టి ఇటు వాక్య నివృత్తిలో నువ్వు యథార్థమైనటువంటి ప్రబోధాన్ని, యథార్థమైన ప్రార్థన బేతేలు అనుభవంలో నువ్వు చేసే వ్యక్తులుగా మనము చెలామణి అవ్వాలని బైబిల్ తెలియచేస్తా ఉంది. మనుషులను సంతోషపరిచే భక్తి కాకుండా దేవేకమైనటువంటి భక్తి చేయాలి. ఇంకా చాలా శ్రమలు, ఎన్నో కష్టాలు ఆయన రాకడ ఆ సమయంలో వచ్చినప్పుడు, బేతేలు అనుభవంలో ఉన్నప్పుడు ఇవేమి నీకు చేయం. అందుకే ప్రకటన గ్రంథకర్త 9:7 అంటాడు, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపడిన గుర్రముల పోలి ఉన్నవి, బంగారం మోలియే మెరుగు కిరీటము వంటివి, వాటి తలముల మీద ఉండెను, వాటి ముఖముల మనుషుల ముఖముల వంటివి. లేదా బేతేలు అనుభవంలో లేనప్పుడు అపవాది ఈ విధమైనటువంటి ఆ యొక్క మిడతల లాంటి శ్రమలను తీసుకుని వచ్చి ఎంతగానో శోధిస్తుంది. కానీ ఆ శోధనలు నిన్ను తట్టుకోవాలంటే బేతేలనగా దేవుని ముఖాన్ని దర్శించాలి. ఉదయమున కృపచేత నువ్వు నింపబడాలి. నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆశీర్వాదాలు కలవని ఆయన ముఖ దర్శనం చేయాలి. దేవుడి వర్తమానము దీవించి, అపద్రాక్షములు ఇచ్చి ఆత్మీయ ఆనందములను శాశ్వత దీవెన మెండుగా అనుగ్రహించునుగాక. పితా పుత్ర పవిత్రాత్ముడు అదోనే యెహోవా ఎల్ షదై, అదుగో జై బెతేల్ అనే దేవదేవుడు మీతే వచ్చును గాక. ఆమేన్. థాంక్యూ.